బీజేపీ జనసేన పార్టీల మధ్య పొత్తులపై ఇరు పార్టీల మధ్య డైలాగ్ వార్ మొదలైతే జనసేనతో కలుస్తున్నా లేనట్టే ఉందని ప్రజాక్షేత్రంలో ఇరు పార్టీలు కలిసి పనిచేయటం లేదని బీజేపీ నేత మాధవ్ అన్నారు. ఈ వ్యాఖ్యలపై జనసేన నేత కిరణ్ రాయల్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కలిసి పనిచేయటంపై ఎవరు అడిగారు ఎవరిని అడిగారు అంటూ కిరణ్ కౌంటర్ ఇచ్చారు. తమకు ఏ పార్టీతో అవసరం లేదని అందరికీ తమతోనే అవసరమని అన్నారు కిరణ్. ఈరోజు జనసేనతో కలిసున్నాం కలిసున్నా లేనట్టే ఒక వాతావరణం ఉంది. జనసేన భారతీయ జనతా పార్టీ ఒక అలయన్స్లో ఉంది రాష్ట్రంలో. మొన్న పవన్ కళ్యాణ్ గారు కూడా ఇది ప్రకటించారు. అయితే క్షేత్ర స్థాయిలో కలిసి పనిచేయటం లేదనే వాస్తవం. ఆ విధంగా క్షేత్ర స్థాయిలో పనిచేసి కార్యక్రమాలు చేస్తే తప్ప ఆ విధంగా ఉంటుంది అని భావిస్తున్నాం. ఆ విధంగానే ఒకవేళ జనసేన నిజంగా ఏదైతే పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటకి ఉన్నామంటే క్షేత్రస్థాయిలో కూడా కలిసి పనిచేయాలని చెప్పి మేము కోరుతున్నాం. ఆ విధంగా వెళ్తేనే ప్రజల్లో మనం కలిసి వెళ్తున్నామని చెప్పి ఒక మాటకి అర్థం ఉంటుంది. లేకపోతే పేరుకే జనసేన బీజేపీ కలిసి ఉందని అనుకోవడానికి అవుతుంది. తెలంగాణ క్లియర్ కట్ గా గత సంవత్సరం నుంచి చెప్తున్నాం, మాకు రూట్ మ్యాప్ ఇవ్వండి బాబు, మాకు రోడ్ మ్యాప్ ఇవ్వండి, ఒక లాంగ్ మార్చ్ చేద్దాము, కలిసి వెళ్దాము. మీ లోకల్ లీడర్లు కూడా మాకు తెలియదు. మాకు తెలిసిందంత కేవలం మోడీ గారు, అమిత్ షా గారు, నడ్డా గారు తప్ప ఇక్కడ స్థానికంగా నాయకులు ఎవరు తెలియదు. ఇక్కడ కలిసామని చెప్తున్నారు. నేను అడుగుతున్నా ఒక మాట, ఇక్కడ మూడు గ్రూపులు ఉన్నాయి, ఏ గ్రూప్ ఎవరిని కలిశారు మాకు తెలియాలి కదా. మీరు తెలియకుండానే ప్రెస్ మీట్ పెట్టేసి మేము కలిసాము సపోర్ట్ చేయలేండి, ఈరోజు ఓడిపోయారు కాబట్టి చెప్తున్నారు సపోర్ట్ చేయలేండి. జనసేనతో కలిసి ప్రయాణం చేస్తున్నాం. అయితే క్షేత్రస్థాయిలో కలిసి ఎక్కడా కూడా కార్యక్రమాలు చేయలేదు, ప్రచారంలో వాళ్ళు భాగస్వాములు కాలేదు. ఆ విధంగా పైనుంచి కూడా వాళ్ళకి ఎటువంటి సూచన ఇవ్వలేదు. సూచన ఇవ్వకపోగా వైకాపా వ్యతిరేకంగా ఓటేయంటే అక్కడుండే పీడిఎఫ్ ముఖ్యంగా కమ్యూనిస్టులు వాళ్ళు మాకు సపోర్ట్ చేస్తున్నారని చెప్పి సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. ఆ సోషల్ మీడియాలో చేసిన ప్రచారాన్ని కూడా ఖండించాలంటే అది కూడా ఖండించలేదు. ఇలా అనేక రకాల జనసేన మాతో ఎక్కడ కూడా క్రియాశీలంగా పాల్గొలేదని కూడా వాస్తవం. మాట్లాడేటప్పుడు మాధవ్ గారు ఆ మాట మాట్లాడడం జనసేన అడిగాను సపోర్ట్ చేయలేదు కాదు, ఇది మాధవ్ గారి వాక్యలు కాదు, మాధవ్ గారితో ఎవరు మాట్లాడిన వాక్యలు. ఈ రోజు రాష్ట్రంలో అన్ని పార్టీలకి మేము అవసరం కానీ పవన్ కళ్యాణ్ గారికి ఏ పార్టీకి అవసరం లేదు. ఎందుకంటే ఆయన నీతి నిజాయితీ రాజకీయం చేయాలని వచ్చినాడు. ఇంకా కలిస్తే బలం కేంద్రంలో బలం ఉంది కదా, ప్రజలకి ఏమైనా చేద్దాం ఆలోచనతో బీజేపీతో ఉన్నాము. కానీ ఇట్లాంటి వాక్యాలు కలవకుండా ఇలాంటి వాక్యాలు మాట్లాడడం అయితే మంచిది కాదని చెప్పి తెలియజేస్తున్నాను.